వెల్కమ్ టు మహా న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సందడి హోరెత్తుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైనటువంటి ఫ్యాన్ షో కోలాహలంగా ఊపందుకుంది. కడపలోని తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా కడపలో ఫ్యాన్ షో అయిపోయింది. ఇప్పుడే అభిమానులందరూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సినిమా గురించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది యువకులు ఉన్నారు. సినిమా ఎలా ఉంది బ్రో? సూపర్ గా ఉండేది బ్రో. వచ్చేటప్పుడు ఫీల్ కావాల్సిందే మూవీ అంతా కూతురు గురించి ఉంది మూవీ. సూపర్ సూపర్ హిట్ బాలయ్య నట విశ్వరూపం. అప్పుడు అప్పుడు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ నట విశ్వరూపం, ఇప్పుడు బాలయ్య నట విశ్వరూపం. 100 డేస్ పక్కా. మెయిన్ ఇందులో నా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువ కాదు అని అనిల్ రావిపూడి గారు చాలా బెస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. బెస్ట్ ది బెస్ట్ బాలయ్య బాబు యాక్షన్ కానీ శ్రీలీల యాక్షన్ కానీ సూపర్. అమ్మాయి ఎందులో తక్కువ కాకూడదు. ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి, ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడపిల్ల పులి పిల్లలా పెరగాలనేదే పెద్ద సబ్జెక్టు. ఈ ఈ ప్రతి ఒక్క ఆడపిల్లను, ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారో ఆ అమ్మాయిల్ని ఈ మూవీకి తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరుండి చూపించి ఇట్లా చూపించి చూపించవచ్చు. చాలా చాలా సూపర్ ఉంది, బీభత్సంగా ఉంది మూవీ. స్టోరీ పరంగా అనిల్ రావిపూడి చాలా బాగా మంచి మెసేజ్ పాస్ చేశాడు ఈ సినిమా విధంగా. మొత్తాన్ని చెప్పాలంటే అసలు ఆడవాళ్ళను ఎందుకు తక్కువ అంచనా చేస్తున్నారు, వాళ్ళలో శక్తి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా పరంగా సూపర్గా చూపించాడు బాలయ్య బాబు. అనిల్ రావిపూడి డైరెక్టర్ యాక్షన్లో బాలయ్య సినిమా 107 సినిమాల కంటే బిగ్గెస్ట్ ఇష్టగా వీరసింహారెడ్డి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. 100 కోట్ల కలెక్షన్ పక్కా. ఈ పేరు శానేలు ఏదుకుంటది. ఒక్కగానం బయట ఉన్నారు. ఐ డోంట్ కేర్ సపోర్ట్ చేయ పిల్ల మొక్క. ఇది కడపలో బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరికి సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ షో అయిపోయిన తర్వాత బాలకృష్ణ అభిమానుల యొక్క సందడి కనిపిస్తోంది. మొత్తానికి సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అవబోతోంది. రావిపూడి దర్శకత్వం చాలా బాగుంది, అదేవిధంగా బాలయ్య నట విశ్వం కూడా చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికి ఇట్లా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ షో తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా బాలకృష్ణ అభిమానులు థియేటర్ వద్ద వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాబోయేటటువంటి షోలకు కూడా ఇప్పటికే సినిమా బుకింగ్ టికెట్లు ప్రారంభమయ్యాయి. అవి కూడా వాటికి కూడా క్యూలో నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్ కడప.